హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు డల్ ఫ్రీజీ హెయిర్కి ఒక హోమ్ డిఏవై చూపించబోతున్నానండి. ఒక బనానాని ఫుల్ ప్యూరీలో మిక్సీలో ప్యూరీగా చేసుకోండి. బాగా పలచగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అందులోనే కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్ యాడ్ చేసుకోండి. అలాగే ఆలివ్ ఆయిల్ అయితే హెయిర్ చాలా సిల్కీగా షైనీగా కనబడుతుంది, అందుకే నేను ఆలివ్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు అలా వైడ్ కొంబుతో మొత్తం హెయిర్ అంతా కూడా టాంగిల్స్ లేకుండా టాంగిల్ ఫ్రీ చేసేసుకోండి. అప్పుడైతేనే మీకు హెయిర్ స్కాల్ప్లోకి వెళ్ళి మొత్తం స్కాల్ప్ ఇచ్చి కానీ ఇవన్నీ కూడా బాగా క్లియర్ అవుతాయి. ఇలా 2 పార్ట్స్ కింద తీసేసుకొని హెయిర్ని బాగా కోమ్ చేసుకోండి. మీరు ఎంత చిక్కు తీయగలరో అంతా తీసేసుకొని కోమ్ చేసుకోండి. కోమ్ చేసుకుంటేనే మీకు హెయిర్ ప్యాక్ చిక్కులు పడకుండా ఉంటుంది. మీకు చిక్కులు ఉన్నా ప్యాక్ పెట్టుకున్నా కూడా మీకు ఉపయోగం ఉండదు. నాదైతే చాలా కర్లీ హెయిర్, నేను ఎంత దూకున్నా నాది కర్లీగానే ఉంటుంది. సో అందుకని నేను అంత వైడ్ కోమ్తోనే దూకుంటాను. హెయిర్ మాత్రం ఫుల్ టాంగిల్ ఫ్రీ చేసేసుకోండి. నాది మొత్తం చిక్కు అయిపోయింది. సో ఇప్పుడు నేను ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను. ప్రతి లేయర్ స్కాల్ప్కి మొత్తం ఫ్రీజినెస్, ఫుల్ స్కాల్ప్కి హెయిర్కి మొత్తం స్ప్లిట్ ఎండ్స్ అవి ఉన్న వాళ్ళైతే ఫుల్ కంప్లీట్గా ఆ స్ప్లిట్ ఎండ్స్ని అందులో ప్యూరీలో ముంచడానికి ట్రై చేయండి. నేనైతే నాకు ఎక్కువ స్కాల్ప్ అది కూడా బాగానే ఉంటుంది, బట్ నాది కాకపోతే చాలా కర్లీ హెయిర్, ఎంత దూకున్నా చిక్కులు పడిపోతూ ఉంటుంది. మొత్తం ప్యాక్ అప్లై చేసేసుకున్నాను నేను. అప్లై చేసుకున్నాక కూడా బాగా మసాజ్ చేసుకోండి స్కాల్ప్, అప్పుడైతే మీకు ఇచ్చినెస్ అది అయినా ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది. అయిపోయిందండి నాది హెడ్ బాత్. చూసారా అసలు టాంగిల్ ఫ్రీ, అసలు హెయిర్ అది చిక్కులు లేకుండా ఎంత నీట్గా సిల్కీగా షైనీగా కనబడుతుందో. మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి. నాది అంత కర్లీ హెయిర్ అయినా కూడా చూడండి ఎంత సిల్కీగా షైనీగా కనబడుతుందో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, డూ సపోర్ట్ మీ. ఐ విల్ షేర్ మోర్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.